హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాటాన్ ఎలా ఆడాలో నేర్చుకుందాం. నేను బాగా తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మాత్రం అనుకుంటారు దివ్య ఇన్నాళ్ళకు ఒక యాప్ట్ వీడియో చేస్తోంది అని. సో ఎందుకు అలా అన్నానంటే, నాకు ఈ క్యాటాన్ బోర్డ్ గేమ్ చాలా ఇష్టము, బాగా ఇంట్రెస్టింగ్ గేమ్ అన్నమాట. ఆడిన ప్రతిసారి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. దీంతో నాకు ఒక 3 కంట్రీస్ అనుబంధం ఉంది. అదేంటంటే, ఇది కనిపెట్టింది ఒక జర్మన్ క్లౌస్ ట్యూబర్. సో మేము జర్మనీలో ఉంటున్నాం అండ్ ఇది నేను యుఎస్లో నేర్చుకున్నాను అండ్ ఇండియా నుంచి తెప్పించుకున్నాను. సో అలా నాకు ఒక 3 కంట్రీస్ అనుబంధం ఉంది ఈ క్యాటాన్తో. సో ఇదైతే 2 to 4 ప్లేయర్స్ వరకు ఆడచ్చు, 8 ఇయర్స్ ప్లస్ నుంచి ఆడచ్చు అనమాట. 2 మెంబర్స్ ఆడితే ఫాస్ట్గా అయిపోతుంది, 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 3 మెంబర్స్ 4 మెంబర్స్ అలా ఆడారంటే కొన్ని అవర్స్, అన్న 3 అవర్స్ అలా 4 అవర్స్ అలా కూడా టైం పడుతుంది అనమాట. బాగా టైం కిల్లింగ్ గేమ్ అనమాట. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎలా ఆడాలి అనేది. ఓకే, ఫస్ట్ మనం ఐలాండ్ సెట్ చేసుకోవాలి. దీనికోసం మనకి ఇక్కడ బార్డర్స్ ఉన్నాయి కదా, అవి బార్డర్స్ మ్యాచ్ చేయాలన్నమాట. అవి ఎలా మ్యాచ్ చేయాలంటే, మనకి నెంబరింగ్స్ ఉంటుంది, ఆ నెంబర్స్ బట్టి మనము మ్యాచ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 2 ఉంది కదా, ఆ 2 మ్యాచ్ చేసాం అప్పుడు సెట్ అవుతుంది అన్నమాట. ఇవి టెరిటేరియన్ హెక్సాస్ అంటారు, వీటిల్ని బార్డర్ లోపల పెట్టుకోవాలి. ఇవి కూడా ఎలా అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇది వచ్చి డెజర్ట్ హెక్స్ అన్నమాట, ఇది కూడా ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది నేను మధ్యలో పెడుతున్నాను, ఎందుకంటే మధ్యలో పెడితే అందరు ప్లేయర్స్కి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది, అందుకని అలా పెడుతున్నా. ఇవి వచ్చి నెంబర్ టోకన్స్ అన్నమాట, ఇవి కూడా ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అవి పెట్టేద్దాం. ఒక్కొక్క హెక్సా పైన ఒక్కొక్క నెంబర్ వస్తుంది అన్నమాట. సో మధ్యలో డెజర్ట్లో ఈ టోకన్ నెంబర్ ఏమి రాదు, మనకి మధ్యలో రాబర్ వస్తుంది అన్నమాట డెజర్ట్ పైన. సో ఇక్కడ మీరు చూసారా, నెంబర్స్ పైన డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ కింద డాట్స్ కూడా ఉన్నాయి. ఈ కింద డాట్స్ ఈ రెడ్గా ఇలా ఉంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైస్ వేసామనుకోండి, అప్పుడు మనకి ఈ రెడ్ కలర్లో ఉన్నవి దాని కింద డాట్స్ ఉన్నవి ఎక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా నార్మల్ కలర్లో ఉన్నవి వాటి కింద డాట్స్ ఉన్నవి నెక్స్ట్ ఛాన్సెస్, తర్వాత ఇంకా తక్కువ ఛాన్సెస్ అన్నమాట, తక్కువ డాట్స్ ఉన్నవి. అలా మనకి 5 డిఫరెంట్ టెరిటేరియన్ హెక్స్ కార్డ్స్ ఉన్నాయి. 5 వచ్చి హెక్స్ కార్డ్స్, కింద వచ్చి రీసోర్స్ కార్డ్స్ అన్నమాట. ఈచ్ హెక్స్కి 1 రీసోర్స్ కార్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. నేను లెఫ్ట్ టు రైట్ చెప్తున్నాను. ఫస్ట్ది వచ్చి బ్రిక్, 2nd వచ్చి వూల్, 3rd వచ్చి గ్రెయిన్, 4th వచ్చి వుడ్, 5th వచ్చి ఓర్ అన్నమాట. ఇది డెజర్ట్ హెక్స్ అన్నమాట, దీనికి ఏ రీసోర్స్ కార్డు రాదు. ఇవి వచ్చి డెవలప్మెంట్ కార్డ్స్ అంటారు. వీటిని అయితే ఫస్ట్ మనము షఫల్ చేసి ఫేస్ డౌన్గా పెట్టుకోవాలి. ఇంకా డైస్, 2 డైసెస్ ఉంటాయి మనకి. ఇప్పుడు ప్లేయర్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఈచ్ కలర్ వాళ్ళకి 4 సిటీస్, 5 హౌసెస్, 15 రోడ్స్ అండ్ బిల్డింగ్ కాస్ట్ బోర్డ్ ఇస్తామన్నమాట. ఈ బిల్డింగ్ కాస్ట్ బోర్డ్ వచ్చి ఎందుకంటే రోడ్ కట్టాలన్నా, హౌస్ కట్టాలన్నా, సిటీ కట్టాలంటే ఏ కార్డ్స్ కావాలి మనకి అని చెప్తుంది. సో ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేయాలంటే ఈచ్ ప్లేయర్ డైస్ వేసేయాలి. అది ఎవరైతే హయ్యెస్ట్ వేస్తారో వాళ్ళు ఒక హౌస్, ఒక రోడ్డు పెట్టుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ వాళ్ళు హయ్యెస్ట్ వేశారనుకోండి, ఫస్ట్ వాళ్ళు అయితే హౌస్ పెట్టుకోవాలి. హౌస్ ఎప్పుడు కూడా హెక్సా ఎడ్జెస్లోనే పెట్టుకోవాలి, ఇలాంటి ఎడ్జెస్లోనే పెట్టుకోవాలి. అండ్ హౌస్కి అడ్జసెంట్ హెక్స్లో ఎటువంటి హౌస్ ఉండకూడదు, అది మన హౌస్ అయినా కూడా ఉండకూడదు అడ్జసెంట్ సైడ్లో. అండ్ రోడ్ ఇంకా హౌస్కి అడ్జసెంట్గా పెట్టుకోవచ్చు అన్నమాట. రోడ్డు ఎప్పుడు కూడా ఇలాంటి పాత్వేస్లోనే పెట్టుకోవాలన్నమాట. అప్పుడు అండ్ ఇంకా రోడ్ ఎప్పుడు కూడా ఒక హౌస్కి కానీ ఒక సిటీకి కానీ అలా కనెక్టివిటీలోనే ఉండాలి. ఒక రోడ్డు ఇంకో రోడ్డు కనెక్టివిటీ కానీ ఉండొచ్చు.
అలా కనెక్టివిటీగానే పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చి ఇప్పుడు రెడ్ అనుకుందాం. సో వాళ్ళు ఒక హౌస్ ఒక రోడ్డు పెట్టుకుంటారు. నెక్స్ట్ హైయెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వైట్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఒక హౌస్ ఒక రోడ్డు పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఆరెంజ్ వాళ్ళు, వాళ్ళు ఒక హౌస్ ఒక రోడ్డు. సో ఇప్పుడు టర్న్ ఏంటంటే నెక్స్ట్ రౌండ్ వచ్చి లీస్ట్ వాళ్ళతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో లీస్ట్ వాళ్ళు ఆరెంజ్ కాబట్టి వాళ్ళు సెకండ్ హౌస్ సెకండ్ రోడ్ పెట్టుకుంటారు. సెకండ్ హౌస్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, ఫస్ట్ హౌస్కి నియర్లోనే పెట్టుకోవాలి అని రూల్ ఏమీ లేదన్నమాట. హౌస్ ఎప్పుడు కూడా మినిమం వన్ రోడ్కి కనెక్ట్ అయ్యి ఉండాలి. రోడ్ ఉంటేనే హౌస్ కట్టాలి. బట్ రోడ్ అనేది దేనికైనా కనెక్ట్ ఉండొచ్చు, రోడ్ టు రోడ్, రోడ్ టు హౌస్, రోడ్ టు సిటీ అట్లా. ఈ రూలు ఫస్ట్ టూ రోడ్స్ టూ హౌసెస్కి అప్లికబుల్ కాదు, ఎందుకంటే స్టార్ట్ చేయాలి కాబట్టి గేమ్. అదే థర్డ్ రోడ్డు థర్డ్ హౌస్ నుంచి ఈ రూల్ అప్లై అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి వైట్ పెట్టుకున్నారు, ఇప్పుడు రెడ్ పెట్టుకుంటారు. తర్వాత లాస్ట్ వచ్చి బ్లూ అన్నమాట. ఇప్పుడు అందరు ప్లేయర్స్ టూ హౌసెస్ టూ రోడ్స్ పెట్టుకున్నారు కదా. ఇందాక చెప్పాను కదా హౌస్కి అడ్జసెంట్ హెక్స్లో ఇంత సెక్షన్లో ఏ హౌస్ ఉండకూడదు అనేది, అది ఇప్పుడు మనము చూద్దాం. చూసారా బ్లూకి 1, 2, 3 సైట్స్ ఫ్రీ ఉంది ఈ హౌస్కి. ఇంకో బ్లూ హౌస్కి 1, 2, 3 అడ్జసెంట్ హెక్స్ ఫ్రీ ఉందన్నమాట. ఇంకో ఆరెంజ్కి వచ్చి 1, 2, 3 అడ్జసెంట్ ఇంటర్సెక్షన్స్లో ఫ్రీ ఉంది. ఇంకో ఆరెంజ్ వచ్చి చూసారా 3 సైడ్స్ ఫ్రీ ఉంది. నెక్స్ట్ రెడ్కి కూడా 3 సైడ్స్ ఫ్రీ ఉంది. ఇంకో రెడ్ కూడా నెక్స్ట్ 3 ఇంటర్సెక్షన్స్ ఫ్రీ ఉందన్నమాట. అలానే వైట్ కూడా 1, 2, 3 1, 2, 3 అన్ని 3 అడ్జసెంట్ ఇంటర్సెక్షన్స్లో మనకి ఫ్రీ అయితే ఉంది. సో రూల్ పర్ఫెక్ట్గా ఫాలో అయినాం. ఇప్పుడు ఈచ్ ప్లేయర్కి ఏ నెంబర్ పడితే ఏ రీసోర్స్ కార్డు వస్తుందో చూద్దాం. సో బ్లూకి 9 పడితే 1 ఓర్, 11 పడితే 1 గ్రెయిన్, 6 పడితే 2 వుడ్స్ బికాస్ 2 హౌసెస్ ఉన్నాయి కాబట్టి, 5 పడితే 1 బ్రిక్ వస్తుంది అన్నమాట. రెడ్కి ఏమొస్తుందంటే 8 పడితే 1 వుడ్, 9 పడితే 1 బ్రిక్, 4 పడితే 1 వూల్, అండ్ 11 పడితే 1 బ్రిక్, 10 పడితే 1 గ్రెయిన్ వస్తుంది. వైట్కి 11 పడితే 1 బ్రిక్, 5 పడితే 2 వుడ్స్, 2 పడితే 1 ఓర్, 10 పడితే 2 గ్రెయిన్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఆరెంజ్కి చూద్దాం ఏమొస్తుందో. 3 పడితే 1 ఓర్, 6 పడితే 1 వూల్, 5 పడితే 1 బ్రిక్ వస్తుంది. ఇంకో సైడ్ ఆరెంజ్ ఉంది కదా, అది కూడా చూద్దాం. ఇక్కడ ఆరెంజ్కి 8 పడితే 1 గ్రెయిన్, 3 పడితే 1 వూల్, 12 పడితే 1 వుడ్ వస్తుంది అన్నమాట. ఇంకా మనకి ఇక్కడ లాంగెస్ట్ రోడ్డు అండ్ లార్జెస్ట్ ఆర్మీ అనేది కూడా ఉంటాయి. వీటిని కూడా పక్కన ఫేస్అప్ చేసి పెట్టుకోవాలి. ఇవి నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం డైస్ వేసామనుకోండి, ఇప్పుడు మనకి ఇక్కడ 5 పడింది. సో 5 పడితే ఇప్పుడు ఎవరెవరికి ఏమేమి కార్డ్స్ వస్తాయనేది చూద్దాం. ఇక్కడ చూసారా 5 పడితే బ్రిక్ ఉంది 5 పైన, అది బ్లూ వాళ్ళకి ఒక బ్రిక్, ఆరెంజ్ వాళ్ళకి ఒక బ్రిక్. ఇక్కడ వచ్చి వుడ్, వైట్ వాళ్ళకి 2 వుడ్స్ వస్తాయన్నమాట. సో అలా ఇంకా క్లాక్ వైజ్ ఆడుతూ ఉంటే ఎవరికి 10 పాయింట్స్ వస్తారో వాళ్ళు విన్ అవుతారన్నమాట. అలా రీసోర్సెస్ అన్నీ కలెక్ట్ చేశారనుకోండి, కార్డ్స్ అయిపోయాయి అనుకో, అప్పుడు ఇంకేమి రావు. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ కార్డ్ ఇంకా ఒకటి మాత్రమే ఉందనుకోండి, ఒక ప్లేయర్కి 2 వుడ్స్ రావాలి అనుకోండి, అప్పుడు 1 మాత్రమే తీసుకుంటారు. అదే ఒకవేళ వుడ్స్ ఆల్ ప్లేయర్స్కి ఇవ్వాల్సి వస్తే సప్లయరు దగ్గర ఓన్లీ 1 కార్డ్ ఉంటే ఎవరికి కార్డు రాదన్నమాట. మీరు ఇక్కడ గమనించారా 7 అనే నెంబరే లేదు. ఇప్పుడు 7 పడితే ఏమి అవుతుంది అంటే రాబర్ యాక్టివేట్ అవుతుంది అన్నమాట. 7 పడగానే 7 కన్నా ఎక్కువ కార్డ్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు హాఫ్ ఆఫ్ ద కార్డ్స్ సప్లయర్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 7 పడింది, వాళ్ళు వచ్చి ఇప్పుడు రాబర్ని మూవ్ చేస్తున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 పైనకి పెట్టారనుకోండి ఇప్పుడు రెడ్ వాళ్ళకి వైట్ వాళ్ళకి ఇద్దరికి ఎవరికైనా 10 పడినా కూడా ఎవరికి గ్రెయిన్ అనే కార్డ్ రాదు ఇందాక చెప్పాను కదా 7 కన్నా ఎక్కువ కార్డ్స్ ఉంటే హాఫ్ ద కార్డ్స్ ఇచ్చేయాలని ఒకవేళ 9 కార్డ్స్ ఉన్నాయనుకోండి అప్పుడు 4 ఎనీ 4 కార్డ్స్ సప్లయర్కి ఇచ్చేయాలన్నమాట అండ్ రాబర్ పెట్టిన వాళ్ళు 1 రిసోర్స్ కార్డు ఎయిదర్ రెడ్ నుంచి కానీ వైట్ వాళ్ళ దగ్గర నుంచి కానీ తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అన్నమాట కానీ ర్యాండమ్గా తీసుకోవాలది సో అదే 10 ఇంకోసారి పడింది అనుకోండి ఇప్పుడు వైట్ వాళ్ళకి చూసారా ఇంకో సైడ్ వాళ్ళకి 1 గ్రెయిన్ వచ్చే అవకాశం ఉందన్నమాట బికాజ్ ఇక్కడ రాబర్ లేదు అక్కడ మాత్రమే రాబర్ ఉంది సో అది అన్నమాట రాబర్ రూల్ సో అలా డైస్ వేసే ముందు ఆ తర్వాత కానీ మనం రోడ్స్ సిటీస్ హౌసెస్ కట్టుకోవచ్చు ముందు సిటీ కట్టాము తర్వాత రోడ్ కట్టుకో డైస్ వేసాక తర్వాత రోడ్ కట్టచ్చు అలా కట్టేసి అంత అయిపోయిన తర్వాత లెఫ్ట్లో ఉన్న పర్సన్కి ఇవ్వాలన్నమాట డైస్ సో 7 కార్డ్స్ కన్నా ఎక్కువ కార్డ్స్ వస్తే ఏం కట్టలేను అనుకుంటే అక్కడ మనం ట్రేడింగ్ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు డిఫాల్ట్గా మనకి ట్రేడింగ్ అంటే 4 సేమ్ రిసోర్స్ కార్డ్స్ వచ్చి 1 రిసోర్స్ కార్డ్ తీసుకునే అవకాశం ఉందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారా మీకు గ్రెయిన్స్ ఎక్కువ ఉన్నాయి సో అప్పుడు మనం ఇక్కడ 4 గ్రెయిన్స్ ఇచ్చేసి 1 కార్డ్ రిసోర్స్ కార్డ్ తీసుకోవచ్చు అన్నమాట అది మన ఇష్టం సో మనం ఇక్కడ వుడ్ తీసుకుంటే మనకి ఇక్కడ హౌస్ కట్టుకునే ఆప్షన్ ఉంటుంది సో మనం ఇప్పుడు 4 గ్రెయిన్స్ ఇచ్చేసి సప్లయర్కి 1 వుడ్ కార్డ్ తీసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు మనకి హౌస్ కావాల్సిన కార్డ్స్ అన్నీ ఉన్నాయి సో ఇవి ఇచ్చేసి మనం హౌస్ కట్టుకోవచ్చు ఇంకో ట్రేడింగ్ ఉంది అదేంటంటే ఇక్కడ చూసారా మీకు 3:1 అని ఉంది అంటే 3 సేమ్ రిసోర్స్ కార్డ్స్ ఇచ్చి 1 కార్డ్ తీసుకోవచ్చు సప్లయర్ దగ్గర నుంచి ఇప్పుడు చూసారా ఈ బోర్డులో ఇక్కడ మనకి 2:1 అని ఉంది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 బ్రిక్స్ ఇచ్చి ఏదైనా ఒక రిసోర్స్ కార్డ్ తీసుకోవచ్చు అన్నమాట అలాగే 2 వుడ్స్ ఇచ్చి ఒకటి తీసుకోవచ్చు అలాగే 2 గ్రెయిన్స్ ఇచ్చి ఒక రిసోర్స్ కార్డ్ తీసుకోవచ్చు అలాగే 2 ఓర్స్ ఇచ్చి ఒక రిసోర్స్ కార్డ్ తీసుకోవచ్చు అన్నమాట అలాగే 2 షీప్ అదే ఊల్ కార్డ్స్ ఇచ్చి తీసుకోవచ్చు ఒకటి కానీ అక్కడ మనకి హౌస్ ఉండాలన్నమాట ఇక్కడ ఇంటర్సెక్షన్లో కానీ ఈ ఇంటర్సెక్షన్లో కానీ మనకి హౌస్ అనేది ఉండాలి హౌస్ కానీ సిటీ కానీ ఉంటేనే అప్పుడే మనకి ఈ 2:1 అనే యాక్సెస్ వస్తుంది అన్నమాట ఇక్కడ ఇప్పుడు హౌస్ సేమ్ లేవు హౌస్ సిటీ ఏం లేదు సో ఇలాంటప్పుడు నేను 2 ఊల్స్ ఇచ్చి ఒక కార్డ్ తీసుకుంటానంటే కుదరదు అన్నమాట అది రూల్ బ్రేకింగ్ అన్నమాట ఇంకో ట్రేడింగ్ వచ్చి ప్లేయర్స్ దగ్గర ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక గ్రెయిన్ ఇస్తాను నాకు నువ్వు ఒక ఊల్ ఇస్తావా అలా ట్రేడ్ చేసుకొని ఇవ్వచ్చు అదర్ ప్లేయర్స్ ఆ ట్రేడింగ్కి యాక్సెప్ట్ చేసుకుంటే మీకు కార్డ్ ఇస్తారు లేదంటే లేదన్నమాట ట్రేడింగ్ ఎప్పుడు కూడా మీకు మీ టర్న్ అయితేనే మీరు ట్రేడ్ చేయాలి అంటే మీ టర్న్ వస్తేనే మీరు ఎవరితోనో ట్రేడ్ చేసుకోవచ్చు మిగతా ప్లేయర్స్ ఎవ్వరు కూడా మీ టర్న్లో వాళ్ళు ట్రేడ్ చేసుకోవడానికి వీలు లేదన్నమాట సో అదొక రూల్ అన్నమాట నెక్స్ట్ ఇంకా రోడ్డు సిటీస్ వీటిలో కట్టాలంటే ఏమేమి కార్డ్స్ కావాలనేది చూద్దాం రోడ్కి ఒక వుడ్ ఒక బ్రిక్ కార్డ్ ఇవ్వాలి అదే హౌస్కి అయితే ఒక వుడ్ ఒక బ్రిక్ ఒక గ్రెయిన్ ఒక వూల్ కార్డ్ ఇవ్వాలి హౌస్కి మనకి 1 విక్టరీ పాయింట్ వస్తుంది అన్నమాట సిటీకి అయితే 2 గ్రెయిన్స్ 2 ఓర్స్ కార్డ్స్ ఇవ్వాలి అండ్ సిటీకి 2 విక్టరీ పాయింట్స్ డెవలప్మెంట్ కార్డ్కి 1 గ్రెయిన్ 1 వూల్ 1 ఓర్ కార్డ్ ఇవ్వాలి ఇవన్నీ కూడా సప్లయర్కి ఇవ్వాలి సిటీస్ ఎప్పుడు కూడా ఒక హౌస్ని తీసే ఒక సిటీని పెట్టుకోవచ్చు అన్నమాట సో సిటీస్ ఉంటే ఏం యూజ్ అంటే కార్డ్స్ అనేది డబుల్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 పడితే 2 గ్రెయిన్స్ వస్తాయి 9 పడితే 2 ఓర్స్ వస్తాయి అన్నమాట అలా ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క కార్డ్ 2 వస్తాయన్నమాట అండ్ డెవలప్మెంట్ కార్డ్స్ ఎప్పుడు టాప్ కార్డే తీసుకోవాలి ఎప్పుడైనా మీ టర్న్ అప్పుడు డెవలప్మెంట్ కార్డ్ యూస్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడే తీసుకొని ఇప్పుడే యూస్ చేసుకోవడానికి లేదన్నమాట ఇప్పుడు తీసుకున్న కార్డు నెక్స్ట్ టైంకి యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఈ డెవలప్మెంట్ కార్డ్స్ 3 టైప్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ వచ్చి విక్టరీ పాయింట్స్ కార్డు ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఈచ్ కార్డ్ 1 విక్టరీ పాయింట్తో సమానము ఈ విక్టరీ పాయింట్స్ మనం విన్నింగ్ అప్పుడు రివీల్ చేసుకోవచ్చు కానీ వీటికి ఏంటంటే ఈ విక్టరీ పాయింట్స్ మనం ఇప్పుడే తీసుకొని కూడా ఇప్పుడే రివీల్ చేసుకోవచ్చు అన్నమాట
ఇందాక చెప్పాను కదా డెవలప్మెంట్ కార్డ్స్ ఇప్పుడే తీసుకునింది ఇప్పుడే యూస్ చేయకూడదు అని. ఈ రూల్ దీనికి అప్లై కాదు. ఈ ఆరెంజ్ కార్డ్స్ మాత్రం మనం ఎప్పుడన్నా తీసుకొని ఎప్పుడన్నా రివీల్ చేసుకోవచ్చు, ఎప్పుడన్నా యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ప్రోగ్రెస్ కార్డ్స్, ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇది యూస్ చేశాక ఇది గేమ్లో నుంచి కార్డ్, ఈ కార్డ్ని తీసేయాలన్నమాట. ఒక్కసారే యూస్ చేసుకుంటాము. తర్వాత వచ్చి నైట్ కార్డ్స్, ఇవి పర్పుల్ కలర్లో ఉంటాయి. అన్నీ సేమ్ ఉంటాయన్నమాట. ఈ కార్డ్ యూస్ చేసి రాబర్ని మూవ్ చేయొచ్చు, వన్ రీసోర్స్ కార్డ్ని తీసుకోవచ్చు. బట్ 7 కన్నా ఎక్కువ ఉంటే ఏం కార్డ్స్ పోవు. ఇంకో యూజ్ ఉంది. ఫస్ట్ ప్లేయర్ ఎవరైతే 3 నైట్ కార్డ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళకి లాంగెస్ట్ ఆర్మీ కార్డ్ వస్తుందన్నమాట. ఆ లాంగెస్ట్ ఆర్మీ అంటే 2 పాయింట్స్ ఇస్తుంది ఆ కార్డ్. అదప్పుడు మనకు విన్నింగ్కి యూజ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర 3 నైట్ కార్డ్స్ ఉంటే ఫస్ట్ లార్జెస్ట్ ఆర్మీ కార్డ్ మీరే తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ ప్లేయర్ మీ తర్వాత 3 నైట్ కార్డ్స్ తీసుకుంటే అప్పుడు కూడా మీ దగ్గరే ఉంటుంది లార్జెస్ట్ ఆర్మీ కార్డు. లేదు మీ పక్కన వాళ్ళు 4 నైట్ కార్డ్స్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీ దగ్గర ఉన్న లార్జెస్ట్ ఆర్మీ కార్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా డెవలప్మెంట్ కార్డ్స్ అన్నీ అయిపోయాయి అనుకోండి గేమ్లో, ఇంకెవ్వరికి తీసుకునే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. లాంగెస్ట్ రోడ్ కార్డు ఎవరైనా ఫస్ట్ 5 కంటిన్యూస్ రోడ్స్ కట్టారంటే వాళ్ళకి వస్తుందన్నమాట. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ వాళ్ళు ఒక హౌస్ ఒక రోడ్డు పెట్టారనుకోండి, అండ్ ఇప్పుడు రెడ్ వాళ్ళు రోడ్స్ కడుతున్నారు. కానీ ఇక్కడ ఆరెంజ్ తర్వాత ఇక్కడ రోడ్స్ ఉన్నాయి కదా, ఈ రోడ్స్ని కౌంట్ చేయకూడదు అన్నమాట. బికాస్ మధ్యలో మనకి ఆరెంజ్ హౌస్ ఉంది. సో ఇలా కౌంట్ చేసుకుంటే మనకి 3 రోడ్స్ మాత్రమే ఉన్నాయి రెడ్ వాళ్ళకి. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరెంజ్ హౌస్ లేకుండా రెడ్ హౌస్ ఉందనుకోండి, అప్పుడు ఈ రోడ్స్ అన్నీ కౌంట్ అవుతాయి అన్నమాట. మనకి 5 రోడ్స్ ఉన్నాయి. సో రెడ్ వాళ్ళకి లాంగెస్ట్ రోడ్ కార్డ్ వస్తుంది, అది 2 పాయింట్స్. 10 పాయింట్స్ వస్తే విన్ అని చెప్పాను కదా, అది ఒకప్పుడు మీకు 10 పాయింట్స్ ఉండి అదే మీరు వేరే ప్లేయర్ టర్న్ అప్పుడు రివీల్ చేస్తే విన్ అవ్వరు అన్నమాట. ఎప్పుడు మీ టర్న్ వచ్చినప్పుడే 10 పాయింట్స్ ఉండాలి, అప్పుడే మీరు విన్ అవుతారు. అంతే, ఇలా ఆడాలన్నమాట క్యాటాన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో.